మీద పెంచినటువంటి 50 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు తగ్గితే 7.5 రూపాయలు తగ్గిస్తే మేము ఎంత తగ్గించాలి 7 పైసలు 8 పైసలు మేము పెంచినటువంటి రూపాయికి సిగ్గోసారం లేదు ప్రజలు బీజేపీని మన బైపోల్స్ లో పెట్రోల్ డీజిల్ పోసి తగలబెడితే అయినా బుద్ధి రాకుండా మోడీ గారు దేశ ప్రధాని అయినప్పుడు ఈ రాష్ట్రంలో గాని దేశంలో క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధర 100 105 రూపాయలు ఉంది ఈ రోజు అంతకన్నా తక్కువ ఉంది ఆ రోజు 40 రూపాయలు డీజిల్ పెట్రోల్ అమ్మారు ఇదే దేశంలో క్రూడ్ ఆయిల్ 100 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పుడు రేటు తగ్గినా కూడా 100 రూపాయలకు డీజిల్ తీసుకెళ్ళినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కింది ఈ రోజు రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి ట్యాక్స్లు ఎక్కొడతానికి ఎక్సైజ్ డ్యూటీ 47,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికి 41% 42% ఎక్సైజ్ డ్యూటీలో డబ్బులు కట్టాలి కాబట్టి ఈ దేశంలో వచ్చేటువంటి పెట్రోల్ డీజిల్ మీద ఉన్నటువంటి ఆదాయంలో ఎక్సైజ్ డ్యూటీగా 47,000 కోట్ల రూపాయలు చూపించి రాష్ట్ర ప్రభుత్వాలకు 15,000 కోట్ల రూపాయలే షేర్ పంచిపెడుతున్నారు అది కాకుండా సర్చార్జీ రూపంలో 74,000 కోట్ల రూపాయలు మౌలిక వసతులు రోడ్ల నిర్మాణం కోసం ట్యాక్స్ అని చెప్పి 198,000 కోట్ల రూపాయలు అట్లాగే పెట్రోల్ ఉత్పత్తుల మీద పన్ను అని చెప్పి కొత్త పన్ను ఒకటి కనిపెట్టాడు 15,000 కోట్ల రూపాయలు ఇవన్నీ దాదాపు 350,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పేద ప్రజల దగ్గర నుంచి 350,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి జలగలి బీజేపీ ప్రభుత్వం ఈరోజు 350,000 కోట్ల రూపాయలు దోచుకుంటూ ఒక 15-20,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి దొంగదాయంలో తగ్గించుకొని మీ మీద ఉద్దరించాం ఈ దేశ ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రజల్ని బీజేపీ తగ్గించేసింది ఇంకా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించేయండి అని చెప్పేటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో కేంద్ర బీజేపీ పనిచేస్తంటే ఇక వాళ్ళు నమ్ముకున్నటువంటి ఇక్కడ ఈ బీజేపీ ఈ సిల్లీ బీజేపీ గల్లీ బీజేపీ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన కలుపుకుని పోటీ చేసిన డిపార్ట్లు రాని బీజేపీ బద్వేలు ఉప ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన డిపార్ట్లు రాని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో డిపాజిట్లు రానటువంటి బీజేపీ పెద్ద పెద్ద మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు చేసినటువంటి పాపాలను ఆయన మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజల అమాయకులు అనుకుంటాం మీ అమాయకత్వం మీకు తిరుపతిలో జనసేన కలుపుకున్న డిపాజిట్లు ఎందుకు రాలా ఒకసారని ఆలోచించారా బద్వేల్లో మూడు పార్టీలను కలుపుకుని వెళ్ళినా మీకు డిపాజిట్లు ఎందుకు రాలా ఒకసారని ఆలోచించారా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని డిపాజిట్లు రాకుండా దేశాన్ని వెళ్ళేటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు అతి కోట్ల మంది కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అత్యధిక మంది ఎంపీలు ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అత్యధిక రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నారు అయినా కూడా మీకు ఈ రాష్ట్రంలో డిపాజిట్లు కనీసం గెలుపోవడం సంగతి పక్కన పెట్టేయండి డిపాజిట్లు రావట్లేదంటే పంచాయతీ ఎన్నికల నుంచే పార్లమెంట్ ఎన్నికల దాకా మీరు చేసేటువంటి అరాజకాలు కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద మీరు ఏదో ఒక రకంగా అభండాలు వేయాలని చెప్పి మీరు ప్రతి నిమిషం కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఇంత పెద్ద ఎత్తున ప్రజల బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రానటువంటి పరిస్థితుల్లో మీరున్నారంటే మిమ్మల్ని ఈ రాష్ట్ర బీజేపీని ఎవడ కూడా కాపాడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడికి కూడా లేవని చెప్పి తెలియజేస్తూ ఇంకా బీజేపీకి తోక పార్టీ 40 ఏళ్ళు ఇండస్ట్రీ మొత్తం నాకే తెలుసు అంతర్జాతీయ మార్కెట్ నాకే తెలుసు డీజిల్ని పెట్రోల్ని అసలు కనిపెట్టింది నేనే డీజిల్ పెట్రోల్తో బల్లెట నడిస్తే కూడా కనిపెట్టింది నేనే అని చెప్పి చెప్పుకునేటువంటి ఇక్కడ ఒక వృద్ధ జంబుకం ఉంది చంద్రబాబు నాయుడు ఈరోజు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన దీక్ష అంట ఈ రాష్ట్రంలో
ये निरसन कार्यक्रम चेयलना ये धर्ना चेयलना ये बंद चेयलना गवर्नमेंट ऑफिस लो रेलवे स्टेशन लो लेकपोते बस स्टैंड लो पोलीस स्टेशन लो लेकपोते बाजार लोनो गवर्नमेंट आस्तुल एदुरुकुंडानो लेते रोड मीद चेसेटुवंटि कार्यक्रमानि मनं चूसां इप्पुडु कोत्तगा चंद्रबाबु नायडु నిరసన దీక్షలు పెట్రోల్ బంకుల దగ్గర చేస్తారంట. పెట్రోల్ బంకులు ఎవరైనా ప్రైవేట్ స్థలాలు, ప్రైవేట్ ప్రాపర్టీల దగ్గర నిరసన దీక్షలు చేసి ఈయన కార్యకర్తలను తీసుకెళ్లి పెట్రోల్ బంకుల మీద దాడిలో బోళ్ళలో చేసి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైందని చెప్పడానికి తప్పించి వేరే కారణం ఏమనుందా పెట్రోల్ బంకుల దగ్గర నిరసన దీక్ష చేయడానికి? చంద్రబాబు నాయుడికి వయసు వచ్చింది కానీ బుద్ధి రాల. చంద్రబాబు నాయుడు జీవితం అంతా కూడా అబద్ధాలు, అసత్యాలు, మోసాలు, కుట్రలు, వెన్నుపోట్లు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక 2014 లో డీజిల్ మీద పెట్రోల్ మీద అమరావతిని అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడో భాగస్వామ్యం కావాలని చెప్పి 2 రూపాయలు సర్చార్జ్ అని చెప్పి విధించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో 2 రూపాయలు సర్చార్జ్ వేసి 4.5 సంవత్సరాలు దాన్ని అమలు చేసి దాని ద్వారా 10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలను లూటీ చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు 3 నెలల ముందు ప్రజలు మాడు పగల కొడతారని చెప్పి ఆ 2 రూపాయల సర్చార్జిని తగ్గించి ఈరోజు బీజేపీ ఏ రకంగా అయితే పెంచి 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించావు అని చెప్పి డబ్బాలు కొట్టుకున్నటువంటి బీజేపీ ఏ రకంగా చేసిందో అదే రకంగా వాళ్ళకన్నా 5 ఏళ్ల ముందు సీనియర్ కదా మోడీ గారి కన్నా 5 సంవత్సరాలు, మోసాల్లో కూడా సీనియర్ కదా, వెన్నుపోట్లో సీనియర్ కదా, 2019 ఎన్నికల ముందు తగ్గించి ప్రజల చేత్కారానికి గురై అదే పెట్రోల్ డీజిల్ పోసి ఈ రాష్ట్ర ప్రజలు ఈ చంద్రబాబుని ఈ వృద్ధ జంబోకాన్ని ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీని తగలబెట్టారు పెట్రోల్ డీజిల్ పోసి. ఎందుకంటే 4.5 సంవత్సరాలు వాళ్ళ దగ్గర దోచుకుని ఎన్నికల ముందు ఆ 2 రూపాయలు తగ్గించానని చెప్పి దొంగ నాటకాలు వేసినటువంటి ఈ దొంగని, ఈ సన్నాసిని, ఈ వెదవని, ఈ వెన్నుపోటుదారుణ్ణి, ఈ నీచుణ్ణి పెట్రోల్ డీజిల్ పోసి 2019 ఎన్నికల్లో తగలబెట్టారు ఈ దుర్మార్గుణ్ణి చంద్రబాబు నాయుడిని. 2019 ఎన్నికల్లోనే కాదు, ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, బై ఎలక్షన్లో తిరుపతి పార్లమెంట్ కావచ్చు, బద్వేల అసెంబ్లీ కావచ్చు, ప్రతి ఎన్నికల్లోనూ ఈ దుర్మార్గుణ్ణి పెట్రోల్ డీజిల్ పోసి తగలబెడతానే ఉన్నారు. ఈరోజు మళ్ళీ కొత్తగా 12 చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చెవటాకి ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేవు, ప్రతిపక్షాలకు ఏమీ లేవు, కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి డీజిల్ పెట్రోల్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించాలని ఈ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ వెదవి చంద్రబాబు నాయుడు పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశానని చెబుతాడు ఈ వెదవ. డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ము ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు, అప్పుడు చేసావు కదా జంతర మంతర దగ్గర నల్ల షర్ట్ వేసుకుని ఏదో ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం దెబ్బతింది నీకు నీ పార్టీకి అని చెప్పి ఇప్పుడు వెళ్ళు నల్ల షర్ట్ వేసుకుని వెళ్ళి అక్కడ చేయి ఢిల్లీలో పనికిరాని పెట్టేటి వెదవి నువ్వు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఇష్యూలను టేకప్ చేసి నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి మళ్ళీ తగలబెడతాకు సిద్ధంగా ఉన్నారు. నీ కొప్పంలో నీ నియోజకవర్గంలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా
నీ ప్రజలు నీ పార్టీని నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి కుప్పంలో కూడా తగలబెడతారు. నువ్వు చేసేటువంటి లుచ్చా పనులకి నువ్వు ఒక లుచ్చాగాడు అని చెప్పి, నువ్వు ఒక పనికిరాని దద్దమ్మవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ గురించి మాట్లాడక కేసులకు భయపడి దొంగలాగా ఇక్కడెక్కడ తిరుగుతున్నావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కాబట్టి నువ్వెన్ని ఇటువంటి నీచపు కార్యక్రమాలు చేసినా ఎటువంటి అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వసూలు చేసినటువంటి ప్రతి రూపాయిని అది ఏ రకంగా వసూలు చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి కులాలు చూడకుండా మతాలు చూడకుండా వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళు ఉండడానికి కట్టించేటువంటి ఇళ్ల కోసం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మెడికల్ కాలేజీలు కావచ్చు, అప్రమత్తమైన స్కూల్స్ కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, వీటి అభివృద్ధికే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఎన్నిక జరిగినా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా నాయకుడికి ఆశీస్సులు ఇస్తారు. అటువంటి ఆశీస్సులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70-80% మంది ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారు. నీలాంటి చంద్రబాబు లాంటి వెధవలు కావచ్చు, లేకపోతే నీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ లాంటి పనికిమాలినటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి సిల్లి నాయకులు కావచ్చు, ఎంతమంది అవాకులు చవాకులు పేలినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని అబద్ధాలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని ఎంత దిగజార్చాలని చెప్పి మీరు చూసినా కూడా రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తానే ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మీద నిలబడేటువంటి తత్వాన్ని చూసి, ఆయన చేసినటువంటి పోరాటాలను చూసి, ఆయన ఆదర్శంగా తీసుకుని మీరు కనుక పనిచేసినట్లయితే కనీసం బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనుకుంటే, ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి మంచి కార్యక్రమాన్ని మీ కేంద్ర ప్రభుత్వం డబ్బులతో చేస్తున్నామని చెప్పి మీరు చెప్పాలనుకుంటే, ఈ రాష్ట్ర ప్రజలు మీకు గడ్డి పెట్టి పెట్టి మీకు డిపాజిట్లు లేకుండా మీ పార్టీకి 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చేటువంటి పరిస్థితికి దిగజార్చుకున్నారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి బీజేపీని హెచ్చరిస్తూ, మీరు ఏది పడితే అది మారితేనో, మీరు ఇక్కడ భయపెడితే భయపడిపోవటానికో, ఇక్కడ ఎవడో లేడు, ఇక్కడ ఎక్కడ మేకలు నక్కలు ఇక్కడ లేవు, ఇక్కడ పులి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీని ఏకముఖతో తీసి పక్కన పడేసి ఎన్ని కేసులు పెట్టినా 16 నెలలు జైల్లో ఉండి వెనక్కి తగ్గకుండా ముందుకు తప్పించి అడుగు వెనక్కి వేయకుండా సోనియా గాంధీని ఏకముఖతో తీసి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఉడత ఊపులకి మీ బెదిరింపులకి ఇక్కడ బెదిరేటువంటి వ్యక్తులు ఎవరో లేరు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. మీరు చేసినటువంటి తప్పులకి మీకు దమ్ముంటే, మీ వలన మేము ఇక్కడ కష్టపడినా కూడా మీరు పెంచేటువంటి ఛార్జీల వలన ఈ పార్టీకి డిపాజిట్లు పోతున్నాయి, ఈ పార్టీలో ఉండి మేము సర్వనాశనం అయిపోతున్నాను, మీ కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి మీ కేంద్ర నాయకత్వాన్ని అడుక్కోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేడితే మీకు డిపాజిట్లు కూడా రావు. కాబట్టి ఈ తప్పుడు విధానాలు నడిచేటువంటి ఈ బీజేపీ, ఈ టీడీపీ, ఈ రెండింటినీ కూడా ఒక పార్టీ మీద పెట్రోలు, ఒక పార్టీ మీద డీజిల్ పోసి ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు తగలబెట్టారు. మీరు ఎంత రేటు తగ్గించినా మీరు చేసేటువంటి మోసాలు వాళ్ళకి తెలుసు. 50-60 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ని 100 రూపాయలకు అమ్ముకుంటున్నారు, ఇవన్నీ కూడా కౌంట్ చేస్తున్నారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ రెండు పార్టీలనే మళ్ళీ ప్రజానీకం అదే పెట్రోల్ డీజిల్లో ముంచి మిమ్మల్ని తగలబెట్టి మసి చేస్తారు. మీరు ఎవరో కూడా పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి, ఇక ఇంకో ఆయన ఉన్నాడు జనసేన పీకే పవన్ కళ్యాణ్, మొన్న వైజాగ్ వెళ్ళి ఏదో చెప్తాడు, ఆ డయాస్ మీద ఉన్న వాళ్ళే షాక్ గురయ్యారు. ఈయన చెప్పేటువంటి పిచ్చి మీటింగ్నే జగన్మోహన్ రెడ్డి గారికి డెడ్ లైన్ అంట. ఏంట్రా బాబు నువ్వు పెట్టిన డెడ్ లైన్ అంటే 1 రోజులు అఖిలపక్షం ఢిల్లీ తీసుకెళ్లాలంటే అది డెడ్ లైన్ అంట. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు,
మీ పనికిమాల పార్టీలో ఒక్కొక్కని పంపిస్తే నేనే ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని తీసుకెళ్ళిపోతా ఢిల్లీ. ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఆపాల్సింది ఎవరండి? బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ. వాళ్ళ సంకనాయకేది ఎవరండి? పవన్ కళ్యాణ్. అలయన్స్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తారు సిగ్గు సారం లేకుండా. అక్కడికి వెళ్ళి ఎవరి గురించి మాట్లాడాలి? అల్టిమేటం ఎవరికి ఇవ్వాలి? బీజేపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మీతో కలిసి నేను పోటీ చేయనని చెప్పి మోడీ గారికి అల్టిమేటం ఇవ్వాలి. ఇది ప్రైవేటీకరణ చేస్తే ఈ రాష్ట్రంలో మా జన సైనికులు లక్షల మంది ఉన్నారు. నేను పిలిపోగానే నిక్కర్లు వేసుకున్నటువంటి పిల్లలు 10-12 ఏళ్ల వయసు వాళ్ళందరూ కూడా ఢిల్లీ వచ్చేసి ధర్నా చేస్తాం, అక్కడ మోడీని అటు ఇటు తిరగనివ్వం, మోడీ గారి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి మోడీ గారికి వార్నింగ్ ఇవ్వాలి. అయ్యకుండా వారం రోజులు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇస్తాడు. ఎందుకు? మొన్న మీ పార్ట్నర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు అమిత్ షా గారిని కలవటానికి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి వచ్చాడు, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ట్రై చేసి వచ్చాడు. ఇవాళ పని చూసుకోమని చెప్పారు. నువ్వు వెళ్ళొచ్చో మధ్యలో 2-3 సార్లు మోడీ గారిని అమిత్ షాని కలవాలని, నిన్న అక్కడ సెకండ్ గ్రేడ్ లీడర్లను కలవమని చెప్పి వాళ్ళతో మాట్లాడుకోమని చెప్పి పంపించారు. నువ్వు చంద్రబాబు 2.5 సంవత్సరాల నుంచి మోడీ గారిది అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు, మీకు ఇవ్వట్లా. ఇప్పుడు మీకు మోడీ గారు అమిత్ షా అపాయింట్మెంట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సి వచ్చాడు. వాళ్ళు స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళమంటే ఆ అఖిలపక్షంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు దూరిపోయి మేము కూడా వస్తామని చెప్పి 2-5 నిమిషాల్లో మోడీ గారితో స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేసి ఇక ఇద్దరు చెరొక్కాలు పట్టు కూర్చుంటారు సార్, 2 మినిట్స్ పర్సనల్గా మాట్లాడాలి పర్సనల్గా మాట్లాడాలని. ఏదో ఒకటి అడుక్కుని సంకనాకి మళ్ళీ అలయన్సుల గురించి, ఆటి గురించి, ఇటు గురించి, రాజకీయాల గురించి మాట్లాడుకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ ఎట్టగొట్ట మీ ముగ్గురు కలిసి అధికారంలోకి రావాలని మీ ఇద్దరు ప్రయత్నం. మీకు సిగ్గు సారం లేదు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి. వీళ్ళకి అపాయింట్మెంట్లు దొరకవు కాబట్టి రాష్ట్ర ప్రజల సమస్యలను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని అఖిలపక్షం ఏర్పాటు చేయమని వీళ్ళిద్దరికి అపాయింట్మెంట్ ఇప్పించాలంట. అంటే జనం పిచ్చోళ్ళు, మేము పిచ్చోళ్ళం. మీరు అపాయింట్మెంట్ కావాలంటే మోడీకి, మోడీ గారు అపాయింట్మెంట్ కావాలంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు. మీరు చేసినటువంటి తప్పులు పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తానని చెప్పి అక్కడ మోకాల మీద వెళ్ళి కూర్చోండి మోడీ గారు ఇంటి ముందు, మీకు ఇస్తాడు అపాయింట్మెంట్. అంతేగాని మీ రాజకీయ అవసరాల కోసం, మీరు చేసేటువంటి లుచ్చా పనుల కోసం మిమ్మల్ని అఖిలపక్షం వేసి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని బీజేపీ కేంద్ర నాయకత్వం దగ్గర గట్టి పరిస్థితిలో తీసుకెళ్లేటువంటి ప్రసక్తే ఉండదు. వారం రోజులు కాదు, నువ్వు 7 సంవత్సరాలు టైం ఇచ్చినా కూడా నిన్నైతే తీసుకెళ్ళడం అయినా. నువ్వేం పీక్కుండో పీక్కో, మాకు నువ్వు డెడ్లైన్లో పెట్టొద్దు ఎప్పుడు. నువ్వు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రసక్తి ఉండదు, చెయ్యుడు ఆయన. ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఈరోజు ఒరిస్సా వెళ్ళాడు, ఒరిస్సా ముఖ్యమంత్రిని కలవటానికి. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బార్డర్ ఇష్యూలో కొన్ని గ్రామాల ఇష్యూలు ఉన్నాయి, కొన్ని ప్రాజెక్టుల ఇష్యూలు ఉన్నాయి. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారి దగ్గరికన్నా వెళ్ళి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి సమస్యల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు ఏదైనా ఒక్కటి చెప్పగలరా? చెప్పలేం. చంద్రబాబు నాయుడికి రాజకీయ అవసరం ఉంటే సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటే సోనియా గాంధీ ఇంటికి వెళ్ళిపోతాడు, రాహుల్ గాంధీ సంకంతం నాకేస్తాడు, మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారు సంకనాగుతాడు. ఎవడతో అవసరం ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ గుమ్మం ఎక్కాడు. దేనికి ఎక్కాడు? రాజకీయ అవసరాల కోసం, అలయన్సుల కోసం, ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం, ఆయన పార్టీ బతకడం కోసం. ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాడు, వెన్నుపోట్లు పడతాడు, ఏదైనా చేస్తాడు. ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఏ ముఖ్యమంత్రి నన్న, ఏ ప్రధానమంత్రి నన్న ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు కలిసాడా? కలిసినటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే తెలంగాణకి మనకు ఉన్నటువంటి ఇష్యూల మీద కేసీఆర్ గారితో 2 సార్లు సమావేశం ఏర్పాటు చేసుకుని కలిసినటువంటి పరిస్థితి.
ఈరోజు ఎక్కడో ఉత్తరాంధ్రలో మారుమూల ఉన్నటువంటి 21 గ్రామాల సమస్య అది 21 గ్రామాల సమస్య అవి కూడా మన దగ్గర ఉన్నాయి అవి వాళ్ళు ఏం చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు అదే విధంగా ఒకటి రెండు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇష్యూలో మా నవీన్ పట్నాయక్ గారిని కలవాలి ఈ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి పెద్ద మనసుతో మరి వాళ్ళని మీ దగ్గరికి వచ్చి మేము మాట్లాడతామని చెప్పి ఈరోజు వరుస వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రం కోసం ఎక్కడో మారుమూల ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల కోసం వాళ్ళని రాష్ట్రంలో కలుపుకోవాలి వాళ్ళని కూడా మన పౌరులుగా పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక 21 గ్రామాల గురించి ఇన్ని వేల గ్రామాల్లో 21 చిన్న చిన్న గ్రామాలు తండాల గురించి గిరిజన గ్రామాల గురించి వరిసా వెళ్ళి ఒక ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నాడంటే ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం ఈ చిన్న విషయంలోనే మనందరం కూడా చూడొచ్చు చంద్రబాబు నాయుడికి ఆ 21 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలా కనపడ్డారా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయావు కేంద్రంలో చక్రాలు తిప్పాను బొంగరాలు తిప్పాను నేనే ప్రధానమంత్రులు నియమించాను నేనే రాష్ట్ర ప్రభుత్వం నియమించాను చెప్పేటువంటి సొల్లు కబుర్లు చెప్పినటువంటి సొల్లు వెధవ ఎందుకు 21 గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసుకోలేకపోయేటువంటి నీచుడిగా ఎందుకు మిగిలిపోయావు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా ఎప్పుడన్నా ఒక గ్రామం గురించి కానీ ఒక గ్రామంలో ఉన్నటువంటి పౌరుల హక్కుల గురించి కానీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ నీ దృష్టికి వచ్చిన కనీసం పట్టించుకున్నావా సిగ్గుతో తల ఉంచుకోవాలి ఇటువంటి దౌర్భాగ్యుని ఇటువంటి దుష్టుని ఎన్టీ రావాలని అల్లుడు చేసుకోవటం మన రాష్ట్ర ప్రజల దురదృష్టం ఆయన దురదృష్టం కాదు ఇటువంటి దుర్మార్గుడు వెన్నుపోటు పొడిచి ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీని ఆయన కుటుంబం కోసం దోచుకునే లక్షల కోట్లు ఈ రాష్ట్ర ఖనిజాన్ని సంపదని దోచుకున్నటువంటి ఈ దుర్మార్గుడు చేసేటువంటి ఈ నిరసనలు కానీ ఈ దొంగ మాటలను కానీ ప్రజలు కూడా గమనించి చంద్రబాబు నాయుడిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో కూడా కుప్పం ప్రజలు చిత్తు చిత్తుగా చంద్రబాబును ఓడించి రాజకీయ సమాధి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా వాళ్ళు పెంచుకుని ఉంటారమ్మా కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆవెళ్ళి చేలో మేతను దూడక్కడ మేస్తుంది అది చేలోమని మేస్తుంది కదా అట్లాగే మోడీ గారు పెంచుకుంటా పోతే వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పెంచుకుంటూ పోయి ఉంటారు వ్యాటు మోడీ గారిని లాగిపెట్టి కొట్టారు కదా మన బై ఎలక్షన్లో చిత్తు చిత్తుగా మొత్తం దేశమంతా ఓడిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతా అది చేస్తారు కదా కీలు బొమ్మలే కదా కేంద్ర ప్రభుత్వాల్లో రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మోడీ గారు చెప్పినట్టు చేయటం తప్పించి వాళ్ళకి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంటుందా నేను తగ్గించా కాబట్టి మీరు కూడా తగ్గించుకోండి అంటాడు నేను తగ్గిస్తాను నాకు ఒక్కడికి ఆదాయం పోదు కాబట్టి మీరు వ్యాటు తగ్గించుకోండి అని చెబుతాడు తగ్గించు ఆర్డర్సే కదా అమిత్ షా గారు మోడీ గారు ఆర్డర్స్ వాళ్ళు అమలు చేసినటువంటి డమ్మీ ముఖ్యమంత్రులు మేమేమి వ్యాటు వేయలా మేము అధికారంలో వచ్చినా మేము పెంచాము వ్యాట్ ఏమన్నా మేమే ట్యాక్సులు పెంచలా మేమెందుకు తగ్గించాలి మేమెందుకు తగ్గిస్తాం తప్పు చేసింది కేంద్ర బీజేపీ 60 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ 110కి తీసుకువెళ్ళింది బీజేపీ మళ్ళీ 60 రూపాయలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది బీజేపీనే తీసుకురావాలి మేము దోచుకుంటాం మీరు తగ్గించుకోమని చెప్తే మాకు రావాల్సినటువంటి ట్యాక్సుల మీద రావాల్సినటువంటి 350 కోట్ల రూపాయలు 350 వేల కోట్ల రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా దోచుకుంటుంది దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి వాటా 47 వేల కోట్ల ఎక్సైజ్ డ్యూటీలోనే 42% 41% రిటర్న్ ఇస్తుంది ఈ 350 వేల కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వట్లా ఎందుకు ఇవ్వట్లా ఇది తగ్గించాల్సినటువంటి బాధ్యత ఎవరిదే డీజిల్ పెట్రోల్ ధరలు పెంచాల్సిందే తగ్గించాల్సిందే మోడీ గారు ఆయన చేయకుండా ఆయనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను తగ్గించమని కేంద్ర ప్రభుత్వంలో దోచుకున్నటువంటి డబ్బుని ఈ ట్యాక్సుల రూపంలో ఆయన అధికారంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి పంచిపెడుతూ
మామూలు ట్యాక్సులు తగ్గించుకోమంటే మాకెవడ కదా బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ 1% ఓ 2% ఓ తగ్గించుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు పోయేటువంటి 3-4 వేల కోట్ల రూపాయలని వేరే రూపంలో మోడీ గారు ఇస్తున్నాడు ఈయన దోచుకున్నటువంటి డబ్బుని ట్యాక్స్ రూపంలో దోచుకున్న డబ్బుల్ని వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్నాడు ఇచ్చి మమ్మల్ని తగ్గించమంటాడు ఇప్పుడు బీజేపీకి అధికారంలో లేనటువంటి రాష్ట్రాలు మాకెవడిస్తాడు మాకెవడు కదా మాకు కొడిస్తాడు అడగండి మోడీ గారిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డీజిల్ మీద పెట్రోల్ మీద దోచుకున్నటువంటి డబ్బులో వేరే రూపాల్లో వాళ్ళకి ఇస్తున్నటువంటి విధంగా మాకు మోడీ గారు ఇస్తాడని అడగండి మాకు 1% తగ్గిస్తే 20 కోట్లు పోద్దే బీజేపీ రాష్ట్రాల్లో కూడా అంతే పోద్దే వాళ్ళకి వేరే రూపంలో ఇస్తున్నాడు కదా మాకడి ఇస్తాడని అడగండి ఇవన్నీ దొంగ నాటకాలు బీజేపీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు ఈ ప్రజలకేమీ తెలియదు వాళ్ళ అమాయకులని వీళ్ళు అనుకుంటున్నారు ప్రజలు కేంద్రంలో రాష్ట్రంలో కూడా రెండు బీజేపీని పెట్రోల్ డీజిల్ పోసి రేపు రాబోయే ఎన్నికల్లో తగలబెడతారు మీరు చూస్తారు మనకన్నా బీజేపీ కన్నా ప్రజలు తెలియాలి వాళ్ళు ఇప్పుడు 10 రూపాయలు డీజిల్ 5 రూపాయలు పెట్రోల్ మీద రేట్ ఎందుకు తగ్గిందమ్మా మనం ఆందోళన చేస్తే తగ్గిందా లేదా మీరు నేను చంద్రబాబు నాయుడు గారు అడిగితే తగ్గిందా కాదు మొన్న జరిగిన బైపోల్స్లో మాడు పగల కొట్టారు బీజేపీది కాబట్టి అర్థమైంది ప్రజలు రగిలిపోతున్నారు మన మీద వాళ్ళకేదో అయిన్మెంట్ రాయాలని చెప్పి రాశారు రేపు ఫిబ్రవరిలో ఉన్నాయి కదా ఉత్తరప్రదేశ్ పంజాబ్ 3-4 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కదా వాళ్ళు చూసుకుంటారు మనమేం ఆందోళన చేయవసరా మనమేం అడగవసరలా ఫిబ్రవరి తర్వాత అడగకుండానే 20 రూపాయలు తగ్గిస్తాడు మోడీ గారు బీజేపీ గట్టిగా బుద్ధి చెబుతారు రేపు ఫిబ్రవరిలో జరిగేటువంటి ఎన్నికల్లో ఆటోమేటిక్ ఎవడు ఆడకుండానే నరేంద్ర మోడీ గారు నైట్ 12కి అనౌన్స్ చేస్తాడు పెట్రోల్ మీద 50 రూపాయలు డీజిల్ మీద 75 రూపాయలు తగ్గించానని కంగారు ఎందుకు ప్రజలే అన్నీ గమనిస్తున్నారు ఎవరేంటో ప్రజలే చూస్తున్నారు ప్రజలు ఎప్పుడు ఎవరికి వాతలు పెట్టాలో ఎప్పుడు ఎవరిని ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు వాళ్ళు చూసుకుంటారు ఈ చంద్రబాబు లాంటి లుచ్చప్పనలు బంకుల దగ్గర ఆందోళన చేస్తే ఏమవుతుంది ఏమవుతుంది చంద్రబాబుకి ఆయన ఎల్లో మీడియాలో ఆయన డబ్బా ఛానల్ అబ్బా చంద్రబాబు గారు ఇంద్రుడు చంద్రుడు వీడు పోటుగాడు లేగితే మనిషిగా అది తొక్క తోటకూర అని చెప్పి న్యూస్ వేస్తారు అది చూసుకుని ఇప్పుడు వెళ్తాడు 1 గంటకి ఇంటికాడు కూర్చుని ఏ టీవీలు ఏం వస్తున్నాయని వీడి గురించి నా గురించి ఏం చెప్పారు నన్ను తూపని చెప్పారా తురుముగాని అని చెప్పారా మేధావుని అని చెప్పారా బొంగ అని చెప్పారా భోషణం అని చెప్పారా అని చెప్పి ఈ వేదవి 1 గంట 2 గంటలు కూర్చుని చూసుకుని నా అంతా పోటుగాడు లేడని చెప్పలు దొరుకుని పడుకుంటాడు సాయంత్రం లేచినాక మా ఎల్లో మీడియా అధివేతలు ఫోన్ చేసి ఎట్టా చేసాం బాగా కవర్ చేశామా ఉత్తరాంధ్రలో ఆయన్ని సెంటర్లో నిన్ను ఇక్కడ నడిచి వెళ్తున్న రియల్ని బాగా కవర్ చేశామా అంటే ఆ సూపర్ డూపర్ అని చెప్పి మళ్ళీ మూతిపొళ్ళి జనంతో పగలగొడుచుకుంటారు ఇవన్నీ మనం ఎప్పుడు చూడలేదమ్మా ఓకే